Hello friends, welcome back to Amma Special Channel. Iroju ninni video lo methadi pakodi chesi chupistunnanandi. Maniki bandi meda amme methadi pakodi intloni chaala easy ga, chaala tasty ga, perfect ga maname intlo chesukochu. Ippudu tayaru chese vidhanam chuddamu. Ippudu oka bowl teeskondi dantlo ippudu oka cup ullipay mukkalu vesukovali. ఇలా కట్ చేసుకున్నవి ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడు మరీ పెద్దవిగా కట్ చేసుకోకూడదు అలాగని మరీ చిన్నగా కట్ చేసుకోవడం అవసరం లేదు మనం కూరకు కట్ చేస్తాం కదా దానికంటే ఇంకొంచెం పెద్దగా ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను ఇవి కప్స్ లకైతే ఒక కప్పు ఉల్లిపాయ వచ్చింది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒకసారి కలుపుకోండి అంటే కొంచెం పొడపొడిగా చేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నిటిని ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్నా పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని తీసుకున్నాను అలాగే అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోండి అలాగే సరిపోయినంత salt వేసుకోండి ఇంకా నేను ఇక్కడ ఏం వేయట్లేదు కారం గాని ఇంకేం వేయట్లేదు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత శనగపిండిని వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చి శనగపిండి వచ్చి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదా రెండు కప్పులు శనగపిండి పడుతుంది దీనికి అలా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి పిండి వేశారు కదా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం లూజ్ గా ఉన్నట్టే కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు కలిపిన తర్వాత ఇక్కడ చూడండి ఇంత లూజ్ గా ఉన్నట్టు కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు వంట సోడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగని సోడా ఎక్కువ వేయద్దు ఆయిల్ పిలుస్తాయి మీరు తీసుకున్న దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి వంట సోడా ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడే ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి పెట్టుకొని ఇలా కడాయికి సరిపోయినన్ని వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఆయిల్ లో కొద్ది కొద్దిగా వేసుకోండి వీటిని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ ఇవి మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోండి ఇదే విధంగా మిగతావి కూడా వేసుకోవాలి అంతే చూసారు కదా చాలా ఈజీగా మెత్తటి పకోడి రెడీ అయిపోయింది కదా వేడి వేడిగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్